వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ యాంకర్ కీర్తి. లాంగ్ డ్రైవ్ కార్స్, లాంగ్ డ్రైవ్ కార్స్ అంటే అందరికి సెల్ఫ్ డ్రైవ్ కార్స్ అనే తెలుసు, కానీ ఇప్పుడు కొత్త కాన్సెప్ట్తో వచ్చారు. అది ఏంటి అంటే మన కార్స్ని కూడా లాంగ్ డ్రైవ్స్లో అటాచ్మెంట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మన కారు మనము 1-2 డేస్ యూజ్ చేస్తాం, కానీ మిగతా డేస్ అంతా ఖాళీ ఉంటుందిగా. సో ఆ టైంలో కూడా మనం కార్ని లాంగ్ డ్రైవ్స్లో పెట్టి అటాచ్మెంట్ చేసుకోవచ్చు, దాని నుంచి బిజినెస్ కూడా చేసుకోవచ్చు. అది ఎలా అనేది పూర్తి వీడియోలో తెలుసుకుందాం. సో ఇంట్రడక్షన్లో చెప్పాను కదా, పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం అసలు బిజినెస్ ఎలా అనేది. సో మనతో పాటు మేనేజ్మెంట్ సురేఖ గారు ఉన్నారన్నమాట. హలో అండి. సో ఇప్పుడు లాంగ్ డ్రైవ్ కార్స్, సెల్ఫ్ డ్రైవ్ కార్స్ అని చాలా మందికి తెలుసు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే మన అటాచ్మెంట్ చేసుకొని మన కార్స్ అయితే దాని నుంచి మనం ఇంటి దగ్గర నుంచే పెట్టుకొని ఒక బిజినెస్ చేద్దామని అని ఒక ప్లాన్ అంట. అసలు ఏంటి అది? యాక్చువల్లీ లాంగ్ డ్రైవ్ కార్స్ అనేది లైక్ ఇంతకు నార్మల్గా ప్రజెంట్ రెంటలే, ఇంతకుముందు రెంటలే, కాకపోతే బ్రాంచెస్ అనేవి మనకి అవైలబుల్ ఉండేవి. సో ఏం జరిగేదంటే ఓనర్ అనేవాళ్ళు అటాచ్ చేస్తారు, బ్రాంచ్ నుండి బుకింగ్స్ వెళ్ళడం అనేది జరుగుతుంది. మంత్కి ఇంత పేమెంట్, ఇన్ని బుకింగ్స్ అని ఇస్తాం. బట్ ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే ఎవరి కారు వాళ్ళంటి దగ్గరే ఉంటుంది, బుకింగ్స్ మాత్రం ఇంటి దగ్గర నుంచే వెళ్తాయి. ఎవరి కారు అంటే సాటిస్ఫై ఉంటుంది కదా, నా కార్ నా దగ్గరే ఉంది, దాని మీద అమౌంట్ అనేది ఎర్న్ చేసుకుంటారు కదా. సో అది ఓకే. ఇప్పుడు కంప్లీట్లీ ఒక పర్సన్, ఒక కస్టమర్ లాంగ్ డ్రైవ్లో అటాచ్మెంట్ చేసుకోవాలంటే ఏంటి ప్రాసెస్? మనకి అటాచ్మెంట్కి వచ్చేసరికి ఆధార్ వచ్చి అండ్ వెహికల్కి సంబంధించి ఇన్సూరెన్స్, పొల్యూషన్, ఆర్సి ఈ మూడు అనేవి కంపల్సరీ ఉండాలి. అవి కూడా ఇన్సూరెన్స్, ఫుల్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటే ఏమవుతుందంటే ఓనర్కి సమ్ డ్యామేజ్ అయినా సరే ప్రాబ్లమాటిక్ లేకుండా ఉంటుంది అన్నమాట. ఓకే. అట్లా మనకి 1 ఇయర్ అగ్రిమెంట్ అనేది ఉంటుంది. సో ఆ అగ్రిమెంట్ అనేది 1 ఇయర్ అగ్రిమెంట్ చేసుకుంటే తర్వాత ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ప్రొసీడ్ చేద్దాము అంటే రెన్యువల్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు అటాచ్మెంట్ చేసుకుంటే వాళ్ళ వెహికల్ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది, బుకింగ్ వచ్చినప్పుడే తీసుకొని వెళ్తారు, మళ్ళీ ఇంటి దగ్గరే రిటర్న్ చేస్తారు. ఓకే. అంటే ఇప్పుడు నిజంగా ఇప్పుడు దాకా వెహికల్ పార్కింగ్ హోమ్ అయ్యి అంటే చాలామంది ముందు స్టెప్ వేస్తారేమో. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు డ్యామేజ్ అవుతూ ఉంటాయి, కార్ తీసుకొని వెళ్తే డ్యామేజ్ అవుతుంటుంది. ఇప్పుడు మీరు తీసుకుంటారు కాబట్టి కంప్లీట్లీ దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? కంప్లీట్లీ అంటే బుకింగ్స్ పెట్టుకున్నప్పుడు కంపల్సరీ డ్యామేజ్ అనేది అవుతుంది, అవ్వకుండా ఉండదు. అంటే అలా అని డ్యామేజ్ అవ్వడానికే అని కాదు, ఇఫ్ ఇన్ కేస్ కస్టమర్ని బట్టి ఉంటుంది, అనుకోకుండా జరగచ్చు. డ్యామేజ్ అయితే అవుతుంది. డ్యామేజ్ అయినప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు కస్టమర్ ఏదైతే పీరియడ్ ఆఫ్ సమ్ ఇంత అమౌంట్ అని ఉంటుంది, 20,000 బిలో అయితే మనం కస్టమర్ దగ్గర అనేది కలెక్ట్ చేసి ఆ రిపేరింగ్ అనేది అది ఓనర్ అయినా యాజ్ ఎ ఓనర్ చేయించుకోవచ్చు, లేదు మన కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేసినా సరే ఆ అమౌంట్ తోటి ఆ రిపేరింగ్ ఏదైతే అయిందో అది క్లియర్ చేస్తాం. లేదు 20,000 అబోవ్ అయింది అది ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లెయిమింగ్ ఛార్జెస్ ఏవైతే ఉన్నదో కస్టమర్ దగ్గర కలెక్ట్ చేపించి చేపిస్తారనమాట. లేదు కస్టమర్ ఎస్కేప్ కానీ సమ్ ఇట్లాంటి ఇష్యూస్ ఏదైనా ఉంటే కంపెనీ చూసుకుంటుంది క్లెయిమింగ్ ఛార్జెస్. ఇప్పుడు ఏమైనా కేసెస్ ఉండడం కానీ వాటిపైన కార్ పైన కేసెస్ ఉండడం కానీ ఇవన్నీ ఎలా మరి ఎఫెక్ట్? మనకి లీగల్ ఇష్యూస్కి సపరేట్గా లీగల్ టీమ్ అనేది ఉంటుంది మన కంపెనీలో. ఎనీ ఏదైనా సరే డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ సమ్ ఎనీ ఇష్యూస్ అయినా ఏ లీగల్ కేసెస్ అయినా సరే మనకు ఒక టీమ్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. సమ్ ఎప్పుడైనా సరే కార్ అంటే ఆ టైంలో పేమెంట్ అనేది రాదు, బట్ ఎప్పటికైనా కార్ అని తీసుకొచ్చి ఓనర్ చేతిలో అనేది పెట్టడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు కార్ ఈఎంఐలో ఉందనుకోండి, ఆ ఈఎంఐలో ఉన్న పర్సన్ కూడా కార్ని ఇక్కడ అటాచ్మెంట్ చేయొచ్చా? ఈఎంఐలో ఉంటే బెనిఫిటే కదా, ఇంకా వాళ్ళకే బెనిఫిట్. ఎందుకంటే మంత్లీ ఇన్కమ్ ఇప్పుడు ఈఎంఐ 20,000 అనుకుందాం, 20,000 ఆయన శాలరీలో తీసి కట్టుకోవాలి. అదే కార్ అటాచ్ చేసుకున్నారనుకోండి వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది, బుకింగ్స్ ఉన్నప్పుడు బుకింగ్స్ పంపిస్తారు అంతే. బుకింగ్స్ పంపించుకుంటే హాఫ్ అమౌంట్ అయినా ఏం చేసుకోగలరు కదా, మొత్తానికే పెట్టుకునేదానికంటే హాఫ్ అయినా క్లియర్ అవుతుంది కదా ఇక్కడ. సో అది కాన్సెప్ట్. ఓకే. ఇన్ని రోజులు లాంగ్ డ్రైవ్ కార్స్ అంటే సెల్ఫ్ డ్రైవ్ అనేది ఒకటే తెలుసు, ఇప్పుడు ఒక న్యూ కాన్సెప్ట్ న్యూ బిజినెస్ అని అనుకోవచ్చున ఇది? ఎస్. ఓకే. ఇప్పుడు అంటే ఈఎంఐలో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కూడా లాంగ్ డ్రైవ్లో అటాచ్మెంట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ముందుకు వెళ్ళొచ్చు, వాళ్ళకి ప్లేస్ అవుతుంది ఇక్కడ అన్నిటికీ, ఎవరికి ఏమీ హాని ఉండదు. ఓకే. ఇక్కడైతే పోలీస్ కేసు దాకా కానీ ఏదైనా లీగల్గా అయినా కూడా ఇక్కడైతే మనకి మొత్తం ఉంది, సపోర్టివ్ ఉంటారు, మనకి ఫుల్ సపోర్ట్, కంపెనీ ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. వెహికల్ బయటికి బుకింగ్కి వెళ్ళింది అని అంటే రిటర్న్ కస్టమర్ రిటర్న్ తీసుకొచ్చే వరకు ఫాలోఅప్ మాదే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ థ్రిఫ్టింగ్ కానీ సమ్ ఎనీ ఇష్యూ ఏదైనా సరే కంపెనీ చూసుకుంటుంది. ఓకే. మీ కంపెనీ నుంచి ఏం భరోసా ఇస్తున్నారు? మా కంపెనీ నుండి అయితే నేను ఒకటైతే చెప్పగలను, ఇంకా అదర్ రెంటల్తో పోల్చుకుంటే ప్రైజెస్ చాలా తక్కువ ఉంటాయి మన దగ్గర వెహికల్స్, ఐ మీన్ కార్కి సంబంధించి, చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు. ఎందుకంటే మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ ఎవరున్నా సరే కార్ యూజ్ చేసే
క్యాపబిలిటీ అనేది మన దాంట్లో బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే మనకి ఏదైనా సరే లీగల్ ఇష్యూస్ కానీ సమ్ ఏది ఉన్నా కంపెనీ అనేది ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. మెయిన్ థింగ్ ఇప్పుడు కార్ బయటికి బుకింగ్కి వెళ్ళింది, వస్తుందా రాదా, కస్టమర్ ఎలా ఎట్లా తీసుకొస్తారా అనే థింకింగ్ అయితే ఉండద్దు. మనకి కార్ అనేది మన ఇంటి దగ్గరికి మన ఇంటి దగ్గరికే వస్తుంది అన్న భరోసా అయితే కంపల్సరీ ఉంటుంది. ఓకే, ఫుల్ కంపెనీ చూసుకుంటాం. ఓకే ఓకే, ఇప్పుడు ఒక పర్సన్కి ఒక కార్ ఉంది, అది బిజినెస్లో మీ దగ్గర లాంగ్ డ్రైవ్లో అటాచ్మెంట్ చేసేసాడు, నెక్స్ట్ ఇది ఇంకా బిజినెస్గా అనిపించి ఇంకా తన కార్ బై చేసి ఇలా పెట్టాలి అనే ఉద్దేశం వస్తుంది, అంటే ఒకటే పెట్టుకోవచ్చునా లేదంటే మల్టిపుల్ చేసుకోవచ్చు? మల్టిపుల్ పెట్టుకోవచ్చు. మల్టిపుల్ ఎలా అంటే లైక్ యూనో ఒక కారే పెట్టాము, ఒక కార్కి మిగతా వాటికి బుకింగ్స్ రావడం అట్లా ఏమి ఉండదు. బిజినెస్ పర్పస్గా బిజినెస్ ఒక బిజినెస్గా కూడా రన్ చేసుకోవచ్చు ఇది. ఓకే, ఒక బిజినెస్గా అంటే ఈ కార్ దీంతో కూడా మల్టిపుల్గా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే ఓకే. ఇంకొక పాయింట్ వచ్చేసరికి మనకి మల్టిపుల్ వెహికల్స్ అటాచ్ చేసాము, ఇన్ని బుకింగ్స్ పోతాయా బోవా అనే థాట్ అయితే అసలు ఉండదు. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేసు బుకింగ్స్ పోకపోయినా మినిమం అమౌంట్, మనకి మినిమం 5 బుకింగ్స్ అమౌంట్ అనేది వెహికల్కి ఎవ్రీ వెహికల్కి ఇస్తామన్నమాట. 27 డేస్ వెహికల్ ఆన్లైన్లో ఉంటే మినిమం 5 గ్యారంటీ బుకింగ్స్ అమౌంట్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం కంపెనీ నుండి. ఇక్కడ కార్ ఎవరైతే అటాచ్మెంట్ చేసుకోవడానికి వచ్చారో వాళ్ళతో కూడా ఒక రివ్యూ కింద నేను మీకు చూపిస్తున్నానండి. సో హాయ్ సార్, ఎక్కడ నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చారా? కార్ అటాచ్మెంట్ ఇవాళనే చేసుకోవడానికి వచ్చారా, మీరు ఇంతకు ముందు ఏమైనా చేశారా? ఫస్ట్ టైం ఒక కార్ పెట్టాము, దాని రెస్పాండ్ బాగుంది, రెండో కార్ కూడా పెడదామని ఇంకొక 2 అంటే ఫస్ట్ ఆల్రెడీ ఒక కార్ పెట్టారు, ఇప్పుడు మళ్ళీ 2 పెడదామని వాళ్ళు వచ్చారు మీరు, అంటే గ్రేట్. అంటే మీకు ఎలా అనిపించింది రెస్పాన్స్ ఇదంతా? కొంచెం పర్వాలేదు, బాగుంది. బాగుంది, బాగున్నందుకే మీరు నెక్స్ట్ టైం కార్లు కూడా 2 పెట్టడానికి వచ్చారు ఈసారి. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ కస్టమర్స్ది కానీ, అంటే మీరు ఆల్రెడీ ఒక కస్టమర్గా వచ్చాడు ఇక్కడ, ఇక్కడ రెస్పాన్స్ కానీ, ఇక్కడ మీకు వర్కింగ్ కానీ ఎలా అనిపిస్తుంది, ఎక్స్పీరియన్స్ కానీ? బాగా పనిచేస్తున్నారు, అంత బాగా వర్క్ బాగుంది, అందరు బాగా రెస్పెక్ట్ అవుతున్నారు, మంచి పని చేస్తున్నారు. ఇంకా వచ్చేవాళ్ళు కూడా ఫ్యూచర్లో ఇంకా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అమ్మా, మీకు ఫస్ట్ కార్ పెట్టి ఎంత మంత్స్ అవుతుందా, ఈ వీక్స్ అవుతుందా? ఫస్ట్ కార్ పెట్టి ఎంత 15 డేస్ అయింది అంతే. 15 డేస్కి ఏమైనా రెస్పాన్స్ ఉండేనా? రెస్టారెంట్ అంటే దాన్ని బట్టి మనకి ఒక నెలకి ఒక 25-30 దాకా వచ్చేటున్నది అని ఆలోచనతో వచ్చి ఇంటికాడ ఉండి కారు ఏం చేసేది ఏం కాదు కదా. దీంట్లో పెట్టుకుంటే ఏదో ఒక 50-40 అట్లా వస్తాయి అని చెప్పేసి మనం మనకు కొంచెం తోడవుతుంది. ఇప్పుడు టోటల్ గా 3 కార్లు ఇక్కడ మీరు అటాచ్మెంట్ చేశారు. కార్లు ఏంటి? 2 XL6 ఒకటి బ్రిజా. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో ఈ నెక్స్ట్ కస్టమర్ కూడా కార్ ని అటాచ్ చేయడానికి వచ్చారనమాట. సో తెలుసుకుందాం, మీరు ఏ కార్ పెడుతున్నారు? స్విఫ్ట్ మేడం. స్విఫ్ట్ పెడుతున్నారు, అంటే ఇవాళ అటాచ్ చేయడానికి వచ్చారా? ఫస్ట్ కార్ ఇది? ఫస్ట్ కార్. ఓకే, ఎలా అనిపిస్తుంది? మీరు ఆల్రెడీ ఇక్కడ అగ్రిమెంట్ అనుకుంటా కదా, ఇది అగ్రిమెంట్ త్రూ రాస్తున్నారు అయితే. సో ఇక్కడ మీరు డీటెయిల్స్ అన్ని విన్నారు కదా, ఎలా అనిపిస్తుంది వీళ్ళ, అంటే మనకి జెన్యున్ అనిపించడం కానీ లేదంటే దీనివల్ల నిజంగానే బిజినెస్ అవుతుంది అనిపించడం కానీ, కొన్ని ఫస్ట్ మనకు అనిపిస్తున్నాయి కార్ పెట్టడానికి వెళ్తాం కదా, మీకు ఎలా అనిపించింది? ఇది అంటే రెండు ఉన్నాయి, జెన్యున్ ఉంది, బిజినెస్ అయితే రెండు ఉన్నాయి మేడం. జెన్యున్ అంటే లాంగ్ డ్రైవ్ కార్స్ అంటే చాలా గుడ్ నేమ్ ఉంది మార్కెట్లో. అవును, ఒకటి ప్లస్ మనకు కూడా బిజినెస్ ఎలా అంటే కార్ ఇంటి దగ్గర పెడతాము, సో ఖాళీగానే ఉంటుంది, ఇది ఒక టైప్ ఆఫ్ అడిషనల్ ఎర్నింగ్ ఇన్కమ్ లాగా. ఓకే, సో మనం ఎప్పుడైతే అవసరం ఉన్నప్పుడు యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది, ప్లస్ ఇలా ఇన్కమ్ ఎర్నింగ్ యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మన కార్ అనేది మన దగ్గరనే ఉంటుంది, అది చాలా అంటే మనకి నమ్మకం ఉంటుంది. అంటే ఇప్పుడు కార్ తీసుకొచ్చి ఇది ఫస్ట్ ఎలా ఉంటే వీళ్ళ దగ్గర పెడితే అక్కడ ఏం జరుగుతుందో, కార్ ఎలా ఉంటుందో ఒక టెన్షన్ ఉంటుంది. కానీ ఇప్పుడు మన హోమ్ లొకేషన్ కాబట్టి కార్ మన దగ్గర ఉంటుంది, కస్టమర్ తీసుకెళ్తాడు, కొలిచి మళ్ళీ కార్ మన దగ్గర ఉంది కానీ ఎటువంటి టెన్షన్స్ అనేది ఏమి. ఓకే, అండ్ ఇంకొకటి వీళ్ళు భరోసా ఏమని ఇస్తున్నారా మీకు, మీ కార్ ఇలా అవుతే మేము డ్యామేజ్ అయినా ఏదైనా కూడా మేము రెస్పాన్సిబిలిటీ ఉంది, కస్టమర్ తీసుకెళ్లి అయినా డ్యామేజ్ అయినా కూడా వాళ్ళు కస్టమర్ తరఫున వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏదన్నా వాళ్ళు చెప్పిస్తామని చెప్పేసి ఒక అగ్రిమెంట్ అయితే చెప్పారు మనం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. మేడం, మా దగ్గర వెహికల్స్ చాలా ఉన్నాయి, మేము డీలర్ అనమాట, వెహికల్స్ తీసుకొచ్చి అమ్ముతుంటాము. ఈ మధ్యన కొద్దిగా మార్కెట్ పొజిషన్ టైట్ అయిపోయింది, ఏపీలో కానీ తెలంగాణలో కానీ, ఇది గవర్నమెంట్ అక్కడ ప్రాబ్లం ఇక్కడ ప్రాబ్లం ఉంది కాబట్టి వెహికల్స్ డీలింగ్ చేయడం ఒక ఇష్టం, అమ్మడం పోవట్లేదు. మేము ఏ విధంగా అమ్మాలనుకున్నాము, మా ఇక్కడ మా ఏరియా నుంచి ఒక అతను ఈ ఓల్వా ఓపోకి వెహికల్ తిప్తున్నారు సుధాకర్ అని, ఈ యాప్ చూస్తున్నారు, యాప్ చూసి దీంట్లో పెడతామన్నా బాగుంటుంది. లాంగ్ డ్రైవ్ తర్వాత మేము కూడా ఒక వెహికల్ ఒకటి సాఫ్ట్వేర్ కంపెనీకి పెట్టాం, బ్యాంక్ ఆఫ్ అమెరికా ఎస్కే లాజిస్టిక్ అని. అక్కడ మాకు ఎట్లా ఏంటంటే డ్రైవర్ది ప్రాబ్లం చాలా ఉంది,
అది మేము 1 వీక్ 10 డేస్కి వచ్చే లోపల అది 800 కిలోమీటర్లు తిరిగితే 10,000 రూపాయలు గ్యాసు పెట్రోల్ అవుతుంది. అట్లా ఈ ప్రాబ్లం కూడా సరిగా లేదు. ఇంకా డ్రైవర్ పైన డిపెండ్ అయ్యేలా. మీరు ఇప్పుడు ఎన్ని కార్స్ అటాచ్ చేస్తున్నారు? మేము రెండు చేస్తున్నాం. రెండు చేస్తున్నారు? రెండు అంటే అంటే రెండు లేదు, ఒకటి చేస్తున్నాం. మేము యాక్చువల్గా మనం 6 మంత్స్ అనుకున్నాము, మీరు 1 ఇయర్ పెట్టమన్నారు. మాకు 6 మంత్స్ లోపల మీకు మాకు టర్మ్స్ ఎట్లుంటాయో, లావాదేవాలు, బండి కండిషన్ ఎట్లుంటుందో చూసిన తర్వాత మేము ఒకవేళ అయితే మేము 4-5 అయినా పెడతాం. ఫస్ట్ అయితే చూద్దాం ఏ రకంగా ఉందో అనేది ఒకటి. ఇంకోటి ఈ మధ్యన సెల్ఫ్ డ్రైవింగ్ అని చెప్పేసి మా ఏరియాలో జోగులాంబ గద్వాల డిస్టిక్లో ఒక లేడీ ఒక ఆమె ఒక వచ్చి 10 బండ్లు తీసుకుపోయింది నెలకి, రోజుకి 2,500 అని చెప్పేసి. ఆ సాఫ్ట్వేర్ కంపెనీ అది ఇది అని చెప్పేసి తెలియక కొంతమంది పల్లెల్లో వెహికల్స్ పెట్టుకున్న వాళ్ళు ఇచ్చేస్తారు. ఇచ్చేసి ఏమేం చేసింది, తీసుకుపోయి కర్ణాటకలో మహారాష్ట్రలో ఇది ఏమంటారు గిరోకి వెహికల్ తాకట్టు పెట్టి 3 లక్షలు 5 లక్షలు చేసిపోయింది. కానీ ఇక్కడ ఇప్పుడు మీరు ఇక్కడ అటాచ్ చేయడం వల్ల మీ దగ్గరనే ఉంటుంది కదా కారు? అంటే మా దగ్గర అంటే పర్లేదు మేడం, మా దగ్గరనే పెట్టుకుంటాం, మళ్ళీ మీ దగ్గరనే పెట్టుకోవడానికి. ఇప్పుడు మా దగ్గర ఏమంటే ప్రాబ్లం ఏమంటే డ్రైవర్స్ వల్ల ప్రాబ్లం. అది మేము సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తే గుద్ది పెట్టి యాడో పెట్టి వెళ్ళిపోతారు, వాళ్ళ దగ్గర క్లైమ్ చేయాలంటే మా చేత కాదు. మేమంటే ఓనర్స్ కాబట్టి, మీది ప్రైవేట్ లిమిటెడ్ కాబట్టి మీ దగ్గర ఏ విధంగా మేము లీగల్గా పోయి ప్రొసీడ్ ప్రొసీడ్ అయ్యి తీసుకోవచ్చు అనేది ఒక అవకాశం ఉంది కాబట్టి అందుకని మీ దగ్గరకు వచ్చాను. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది విన్నారు కదా, నిజంగా అసలు ఒక కార్ అనేది ఖాళీగా పెట్టకుండా ఇక్కడ మనము అటాచ్మెంట్ చేసుకుంటే దానివల్ల మనకి ఇన్కమ్ అనేది జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక రకంగా బిజినెస్ చేయాలనుకుంటే కూడా 1-2 కార్లు పెట్టుకొని కూడా ఈ విధంగా బిజినెస్ అనేది చేసుకోవచ్చును. సో ఈ ఐడియా అయితే చాలామందికి నచ్చేసింది. సో ఇంకెందుకు లేట్ చేస్తున్నారు లాంగ్ డ్రైవ్స్లో, ఇంకా మీరు కూడా అటాచ్మెంట్ చేసుకోవాలనుకుంటే ఈ నెంబర్ కాల్ చేయండి 9000-666-884.